జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరి పోతున్నాయన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో భూ వివాదంలో టీఆర్ఎస్ నాయకులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న రాజారెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పేదలకు అండగా ఉండాల్సిన నాయకులు రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు బ్రోకర్లకు కేవలం కమిషన్ కోసం ఆశపడి వత్తాసు పలకడం సరికాదని పాయల్ శంకర్ అన్నారు. బాధిత కుటుంబాన్ని భరోసా కల్పించారు. పరామర్శించిన వారిలో తలమడుగు మండల నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కజ్జర్ల గ్రామ రైతు యాల రాజారెడ్డి గారి తల్లి దాదాపు 38 సంవత్సరాల క్రితం రిజిస్టర్ సేల్ డీడ్ తీసుకున్నటువంటి ఈ భూమిని రెవెన్యూ అధికారులు లంచాలకు అలవాటు పడి సంబంధిత అధికారి నివేదిక ఇచ్చినా కూడా ఆ నివేదికను పక్కన పెట్టి పాత పట్టేదార వారసులకు పట్టాలు ఇచ్చి ఆ పట్టాన్ని బేస్ చేసుకొని కోర్టును ఆశ్రయించి ఈ రైతుని విపరీతంగా బాధ పెట్టినటువంటి విషయం టీవీలలో పేపర్లలో ఇప్పటి వరకు మనమందరం కూడా చూస్తాం. కానీ జిల్లా కలెక్టర్ గారికి బాధిత రైతు తరపున విజ్ఞప్తి చేస్తున్నా 36 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అతనికి పట్టా చేయకుండా కేవలం డబ్బులని ఎరజూపి రెవెన్యూ సిబ్బందికి ఈ రకంగా బోగస్ పట్టా వేసుకొని ఈ రైతే కాకుండా ఈ జిల్లాలో కనీసం ఒక 2000 మంది రైతులు ఈ రకంగా బాధపడుతున్నారు. ఈ ధరణి పోర్టల్తోని రైతులకు ఏమన్నా లాభం జరుగుతుంది అనుకున్నాం, కానీ రైతులకు ఈ రకంగా ఇబ్బంది పెట్టే పోర్టల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేస్తే కానీ సంబంధిత రెవెన్యూ అధికారికి ఒక 20 సార్లు మొరబెట్టుకున్న తహసీల్దార్కు ఆర్డీఓలకు చివరికి రైతు ఆత్మహత్య చేసుకునే స్థితికి పోయిన తర్వాతనే అధికారులు స్పందించరు. బాధిత రైతుల తరపున మేమంతా ఉంటాం. ఆ రైతుకు పట్టా చేతికొచ్చే వరకు హైకోర్టు ఖర్చులైనా మిగతా ఏ కోర్టు ఖర్చులైనా నేను నా సొంత డబ్బు పెట్టి ఆ రైతుకు న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం. ఈ సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కూడా చెప్పదలుచుకున్నాను, మీరు రైతు పక్షాన ఉండాలి, కానీ కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇచ్చే డబ్బులకు ఆశపడి తహసీల్దార్ల మీద ఒత్తిడి తెచ్చి ఆర్డీఓల మీద ఒత్తిడి తెచ్చి ఈ రకంగా బోకస్ పట్టాలు చేయించి ఒక కుటుంబాన్ని ఇంత హింసిస్తే మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మీ పార్టీలో మీకు ఎప్పటికీ మీ పక్క నుండి ఫోటోలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి నా వెనుక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఆర్ఓ నా మాటింటాడు, ఆర్డీఓ నా మాటింటాడు అని భయపెట్టు, చివరికి రైతులు కూడా భయపెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇదంతా కూడా సభ్య సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం, సంఘటన జరిగిన తర్వాత మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, మిగతా అధికారులు హామీ ఇచ్చిండ్రో, చేసినటువంటి బోగస్ పట్టాలను వెంటనే తొలగిస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పటి వరకు తొలగించలేదు. అయినా వెంటనే చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసి మిగతా రిపోర్ట్లన్నీ, ఇంక్వైరీ రిపోర్ట్లన్నీ కూడా పెట్టి